మాట్లాడతారు అట కాకుండా మంచి నిజమైనటువంటి సమాజం కోసం బహుముఖీనంగా అనేక రకాలుగా ప్రజల క్షేమాన్ని కాంక్షించి పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు ప్రోత్సహించాలి దీనిలో ప్రభుత్వానికి కులము మతం జాతి ఉండదు మిషన్ భగీరథ అందరిలోకి వస్తుంది కదా అక్కడ కులం ఎక్కడిది మతం ఎక్కడిది నేను ఇంకోటి రెండు మూడు ముచ్చట ముగిస్తా ఒకటి ఆలోచించాలి దయచేసి ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రులు ఉన్నారు గవర్నమెంట్లున్నాయి అన్ని ఉన్నాయి ఒక బాధ ఎంత బాధ అని నాకు అర్థం కాదు మనం ఆలోచిస్తే మనవత్వం ఉంటే మన దేశంలో మనుషులు చచ్చిపోతారు అందరు చెప్తారు మనం చెత్తం రేపు మనం కూడా చెత్తం మన సంస్కారం ఏంది ఎవరు చచ్చినా సరే గౌరవప్రదంగా సాధనపుతాం అంతే కదా రెస్పెక్టబుల్ డిస్పోజల్ గ్రామంలో భూమి సరే భూమిలోనే అలా కాలేసుకుంటున్నారు పాత రోజు చేసుకుంటారు భూమి లేనివాడు వాళ్ళు ఇంట్లో మనిషి చచ్చిపోతే ఏం చేయాలి ఎక్కడికి పోవాలి వార్తలు వస్తాయి ఒక ఆయన ఇరవై కిలోమీటర్లు పోయిన పాపం జాగలేక వేరే వాళ్ళు జాగలు కాలుబెట్టుకున్న కాలబెట్టిన ఏం చేయాలి పాపం చెప్పండి మనిషి తెచ్చిన కేడు అన్న జాగ లేని కేడు అన్న ఇగో ఈ మదనంలో నుంచి ఈ ఆలోచనలో నుంచి పుట్టిందే వైకుంఠ ధామం ఆ వైకుంఠధామం ఒక ఆలోచన ఒక కులానికి మతానికి ఎందు గ్రామానికి ఎందుకు ఊళ్ళో ఎవరు చచ్చిపోయినా అక్కడ సంతోషంగా మంచిగా చేసుకోవచ్చు కార్యక్రమం చేసుకుంటాం అంత్యక్రియలు చేసుకుంటాం మహిళలకు వేరే స్నానాలకు రూములు ఉన్నాయి పురుషులకు వేరే ఉన్నాయి ఆ స్నానాలు చేసుకొని దాని పద్ధతి ప్రకారం చేసుకొని వెళ్ళిపోతాం ఈ పని ఇంతకుముందు ప్రభుత్వాలు ఎందుకు చేయలేదు ఏం కారణము దయచేసి ఆలోచన చేయాలి నేను వెనకట ఇరవై ఏళ్ళ కింద నేను సిద్దిపేట ఎమ్మెల్యే ఉన్నప్పుడు చెట్టు పెడదామని అంటే నర్సరీ ఆడంతో తెలియదు మొక్కలు దొరకలే ఈరోజు నేను కాల దగ్గర చెప్తా ఉన్నా మీ అందరికి తెలిసి తెలంగాణలో మొత్తం గ్రామాలలో నర్సరీలు నెయ్యాలి పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉంటే పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలలో ట్రాక్టర్ ఉన్నది ట్యాంకర్ అన్నది ర్యాలీ ఉన్నది ఈ మాట నిజమే కదా మరి అంతకుముందు లేదు ఇప్పుడు అక్కడికి వెళ్ళి వచ్చే ఈ టాక్తలు పెట్టురా అంటే నన్ను కొంచెళ్ళ మీద కొచ్చి అనుకుడు మన కలెక్టర్లు కూడా గదగద అనుకుడు చిన్న గ్రామ పంచాయతీ పెట్టిన పోయి నీ ముళ్ళే పోతుంది తండా గ్రామ పంచాయతీ పెట్టు తండాలో కూడా దాంట్లో వాళ్ళు గట్టపో చూద్దాం దాన్ని నేర్పుదాం అలవాటు చేద్దాం ఇవాళ అన్ని గ్రామ పంచాయతీలు బ్రహ్మాండంగా చెత్త సేకరిస్తారు ఎవరినైనా కూడా సన్నాసి ఉండి మాట్లాడదాం అంతే కదా ఊళ్ళలో చెట్టు కనబడుతున్నాయా కనబడుతున్నాయా లేవా మరి మును పెట్టిపో కొట్టుడు దా పెట్టుడే లేపా నలభై ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత తాది ఆక్సిజన్ కొనుక్కుంటామా మన తెలివికి ఇంత మంచి రాష్ట్రంలో మనం భూమి లేని వాళ్ళమా కథ లేని వాళ్ళమా శ్రేణులని వాళ్ళమా శిల్క లేని వాళ్ళమా ఓ సెట్వెచ్చి పెంచే తెలివి లేని వాళ్ళమా ఇంత దుస్థితి ఎందుకు రావాలా ఏం చేసినాయి ప్రభుత్వాలు లేకుండా ఎమ్మెల్యేలు నాతో మూడు మూడు వందల దొడ్డున్నోలు ఉండరు ఎలా ఉన్నారు మరి పోసారంగా అన్నట్టు నువ్వు చేయవైతే మందిని చేయనియవైతవి ఈ శాతగా పై ఇప్పుడు చేస్తే దానికి ధర్నా అండకలే ఒకటి తీసి ధర్నా అంటాడు ఆలోచించాలి కాంక్రీట్గా ఆలోచన చేయాలి ఇండియాలోనే ఎక్కడ లేనటువంటి ఏ ప్రభుత్వాలు చేయలేనటువంటివి ఇలా తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చేస్తాం ఎక్కడి నుంచి చేస్తాంది ఎట్లా చేస్తాంది ఇవన్నీ వాస్తవాలు అబద్ధాలు కావు కదా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్న దయచేసి సర్పంచులు మున్సిపల్ చైర్మన్లు మున్సిపల్ కౌన్సిలర్లు మీకు దండం పెట్టి చెప్తున్నాను నేను నాకు ఎవరి మీద కోపం ఉండదు ఉండాల్సిన అక్కడ నాకు లేదు అసలు నా జీవితంలో నా చేతున్నామని కొట్టలే నేను ఏమక్కర్ ఉండదు నాకు మొన్న ఆకస్మిక తానికేకి వస్తా అని చెప్పిన ఎగిరిపోతారు బిడ్డ బిట్టెల్లాగా పని చేయాలి కదా ఉన్న పని వాళ్ళు చేయాలి ఏం పని చేయమంటే నేను మొదలు కొట్టమంటున్నావా కట్టెలు కొట్టమంటాను నాకు అర్థంగా గ్రామంలో చెట్లు పెట్టి పెంచురా బయట చేత కదా ఇంత ఉంటుంది గ్రామం ఇంత ఉంటుంది నీ గ్రామంలో మంచిగా ఫస్ట్ క్లాస్ చెట్లు పెట్టి తను పెంచు నువ్వు ఎందుకు పెంచవు నేను పెత్తనం చేస్తా నేను గ్రామాన్ని కాపాడుతాను బయలుదేరి కదా నువ్వు ఇలా గవర్నమెంట్ నీకు ప్రతి నెల డబ్బులు ఇస్తాను కొత్తలేవా గ్రామ పంచాయతీలో డబ్బులు మున్సిపాలిటీల కొత్తలేవా నేను చీఫ్ సెక్రటరీ గారికి చెప్పిన పైసలు వెళ్ళకపోతే మంత్రుల జీతం పంచే ఎమ్మెల్యేల జీతం పనిచేయని గ్రామ పంచాయతీలకు ఆపోదని చెప్పి టంచను రిలీజ్ చేస్తాను ఒక్కొక్క గంట కూడా ఆలస్యం కాకుండా అక్కడ అభివృద్ధి ఆగద్దు అట్టి మాటలు చెప్తే కాదు అభివృద్ధి వాళ్ళకి ఆర్థిక ప్రేరణ కూడా ఉండాలి చాలా పట్టుదలతోనే ఆ డబ్బులు విడుదల చేస్తాం డబ్బులు విడుదల చేసి ఫైనాన్స్ సెక్రటరీకి చెప్పి నేను డబ్బులు విడుదల చేసి నాకు రిపోర్ట్ రావాలి ప్రతి నెల అని చెప్పి వస్తుంది నాకు రిపోర్ట్ సో అట్లా మానిటర్ చేస్తే ఆ డబ్బులు వస్తున్నాయి ఇవాళ గ్రామాల్లో కొన్ని పనులు జరుగుతున్నాయి ఆగకుండా జరుగుతున్నాయి పనులు మంచిగా